సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 1వ తేదీన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జులై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అదే రోజు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాల చొప్పున కేటాయించడం జరిగిందని తెలియజేశారు. అదనంగా ఉద్యోగాలు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరభ్ గౌ, సత్యనారాయణ, గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాదు తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్ వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావును ఆయన ఆఫీస్ లో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడారు. డ్రగ్స్, బెట్టింగులకు తోడు స్పా ముసుగులో వ్యభిచారం, గుట్కాల విక్రయం, అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగిందని తెలిపారు. వీటన్నిటి మూలాలు విజయవాడలోనే ఉన్నాయని తెలిపారు. విజయవాడను సెంట్రల్ హబ్ గా చేసుకుని రాష్ట్రం మొత్తం సరఫరా అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ గంజీ పవన్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అలా స్పా ముసుగులో వ్యభిచారం, అట్లాగే అక్రమ మద్యం, అక్రమ గుట్కా, ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వం కనుసన్నల్లోనే గత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు. అట్లాగే డ్రగ్స్కు బానిస చేశారు, గంజాయికి బానిస చేశారు, చీపు మంది అమ్మి యువతను పాడు చేశారు, ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెమోరండం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఈ మూలాలు ఎక్కడ, అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు, గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. పోలీస్ శాఖ చెప్పారు, అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు
అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక ఈ గంజా ఎవరైనా తాగిన వాళ్ళు ఉన్నా, ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా, ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెం ఏపీ పాలెం పెదనందిపాడు గ్రామాల్లో పాదయాత్రగా అమరావతి రైతులు కృతజ్ఞత గోవింద గోవింద అంటూ ఓటర్ మహాశైలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర కొనసాగించారు. పెదనందిపాడు అశోక్ స్కూల్ నందు కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ మరియు ఉప ఎంపీపీ నర్ర బాలకృష్ణ వారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడారు. 1631 రోజులు గత ప్రభుత్వంలో నరకం అనుభవించి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో పోలవరంలో కానీ అమరావతిలో కానీ ఒక ఇటుక కూడా పెట్టకుండా చేసిన మాజీ ముఖ్యమంత్రికి సరైన గుణపాఠం చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాగంటి సత్యహర్ష ప్రసాదు, నూతి శ్రీను, కొమ్మినేని రాకేష్ మహిళలు పాల్గొని రాజధాని రైతులకు ఘన స్వాగతం పలికారు. అమరావతి నిలిచింది. ఆంధ్రప్రదేశ్ జయ హో ఆంధ్రప్రదేశ్. పాదాది వందనాలు, వందనాలు, పాదాది వందనాలు, పాదాది వందనాలు. జై హో ఆంధ్రప్రదేశ్. గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ రాజరక్షక గోవింద. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. రాక్షస సంహారం జరిగి దుష్టపాలన దిగిపోయి ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీతో కలిపి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం అమరావతి నిలబడింది. అమరావతి అభివృద్ధి మళ్ళా పునఃప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి అమరావతి ప్రారంభమైతే ఆ దేవదేవుని ఏడుకొండల స్వామిని దర్శించుకొని మొక్కులు తీసుకుంటామని మొక్కున్నారు. ఆ విధంగా ఈరోజు వెంకటపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర, రైతాంగం పాదయాత్ర ఈరోజు మన గ్రామానికి చేరింది. రైతాంగం అంతా కూడా సోదర సోదరిమణులు అందరూ కూడా పెదనందిపాటు ఇచ్చేశారు. వారికి సాదరంగా మేము అన్ని ఏర్పాట్లు చేసి అల్పాహారం అవన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఇప్పుడే వారిని పెదనందిపాటు పొలిమేర దాటించాం. ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు బయలుదేరి వెళ్ళిపోతా ఉంది. సంతోషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డన్ మళ్ళీ కలుగుతాం. నమస్కారం.